కాకినాడ జిల్లా శంకవర మండలం కత్తిపూడి గ్రామం కొండవారిపేటలో సుమారు 500 నుండి 2000 మంది ప్రజలు గత 20 సంవత్సరాలుగా నివసం ఉంటున్నారు. గత 4 సంవత్సరాలుగా కత్తిపూడి కొండవారిపేటకు వెళ్లే ప్రధాన దారి దగ్గర విద్యుత్ స్తంభములు మరియు వీధి లైట్లు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కొండవారిపేటకు చెందిన ఆడవాళ్లు జీవన ఉపాధి నిమిత్తం కూలి పనికి వెళ్లి మళ్లీ తిరిగి ఇంటికి చేరుకునే సమయం సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండవారిపేటకి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు చీకటిని ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండవారిపేటకు చెందిన మహిళలు మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా తుప్పులు అనుకుని ఉన్నాయని, విష సర్పాలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని, వీధి లైట్లు లేకపోవడంతో స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు మరియు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై గతంలో అనేక సార్లు కత్తిపూడి గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి మరియు శంకవరం మండల అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, న్యాయం జరగలేదని 1902 టోల్ ఫ్రీ నంబర్ స్పందన గ్రీవెన్స్ సంప్రదించడం జరిగిందని, దీనిపై ఉన్నతాధికారిని కలవమని చెప్పగా కలిసినప్పుడు మీకు అత్యవసరం అయితే మీ సొంత డబ్బులతో విద్యుత్ స్తంభాలు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగిందని అన్నారు. అనంతరం చీకట్లో కొవ్వతల ర్యాలీలు నిర్వహించి ఉన్నతాధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. చాలా రోజుల నుంచి లైట్లు లేవు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పాములు ఇంకా విపరీతమైన లేడీస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. మేము కూడా రాత్రి చాలా టైంలో చదువుకుని వెళ్తున్నాం కాబట్టి మాకు ఏమన్నా లైట్లు కట్టేయించుకొని ఇప్పుడు